నమస్కారం. నా పేరు బోలిశెట్టి సత్యనారాయణ, జనసేన జనరల్ సెక్రటరీ. ఇది చిత్తూరు గురించి, ఇదివరకు కూడా నేను చిత్తూరు ఇన్ఛార్జ్గా ఉంటూ అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి కలెక్టర్ భరత్ కుమార్ గారికి అప్పుడు చెప్పడం జరిగింది. అలాగే నామినేషన్స్ వేస్తే చాలా కష్టం, వేసిన వాళ్ళని విత్డ్రా చేయించడానికి ఈ రూలింగ్ పార్టీ అన్ని రకాల కుయుక్తుల్ని పన్నుతుంది. అందులో ముఖ్యంగా ఎవరైతే స్పాన్సర్ ఉంటారో, ఎవరైతే మద్దతు నామినేషన్ ని సపోర్ట్ చేస్తారో, వాళ్ళ చేత కూడా విత్డ్రా చేయించిన దాఖలాలు చాలా ఉన్నాయి. అలాగే చాలా దిక్కుల ఇచ్చిన బీఫార్మ్స్ లేవని, రాకపోతే విత్డ్రా చేసుకోమని ఇబ్బందులు పెడుతున్నారు. ఒక ఆరుగురు వ్యక్తులు, శ్రీమతి బి వనిత వార్డు 19, శ్రీ టీజే హరీష్ వార్డు 21, శ్రీ జిడి రూపేష్ వార్డు 31, శ్రీ దేవనేని యశ్వంత్ వార్డు 32, శ్రీమతి దక్కి గౌరీ వార్డు 44, శ్రీమతి విజయ నిర్మల వార్డు 45. వీళ్ళు అతి కష్టం మీద నామినేషన్లు వేసిన తర్వాత వాళ్ళ తాలూకా స్పాన్సర్స్ ని కూడా తీసుకుని ఊరు వదిలేసి దూరంగా బతుకుతున్నారు, ఎందుకంటే ఊర్లో ఉంటే బలవంతంగా విత్డ్రాలు చేయిస్తారని. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే, నాకు ఇవాళ సాయంత్రం అక్కడి నుంచి వాళ్ళ తాలూకా తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి, ఈ టైం అప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేసి ఏం గొడవ పెడుతున్నారంటే, మా రేపు మధ్యాహ్నం లోపల నామినేషన్లు కానీ విత్డ్రా చేయకపోతే మీరు ఊరు వదిలేసి వెళ్ళిపోయినా మీ ఇల్లు పేల్చేస్తామని. నేను ఎలక్షన్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు గాని ప్రొటెక్షన్ తీసుకోకపోతే ఇది పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ దారి తీస్తుందని మేము క్షమించమని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కాలేజీ పట్టుకుని మొక్కుతున్నాం, ఇక మీద తిరగబడతాం. ఇది ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా నేను తీవ్రంగా చెప్తున్నాను. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ ఫ్యామిలీలకు ఏమాత్రం ఏం జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా అక్కడ దిగి పోరాటానికి వస్తారని చెప్పి నేను ఇంత రాత్రిప్పుడు నేను చేయాల్సి వస్తుంది ఈ వీడియో. దయచేసి అక్కడ పోలీస్ శాఖ వారికి చెప్తున్నాం, అక్కడ వైసీపీ గూండాలు ఇల్లు బెదిరిస్తున్నారు వీళ్ళకి, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఈ మొత్తం ఎలక్షన్ వ్యవస్థ మీద చాలా పెద్ద తిరుగుబాటు చేయాల్సి వస్తుంది. ఇలా దౌర్జన్యం చేసి బతకలేరు మీరు. ఇదివరకే చెప్పారు, మీ సంఖ్యాబలం చాలా తక్కువ, అక్కడున్న బలిజల్ని దళితులను అండగా పెట్టుకుని వాళ్ళని శాసిస్తున్నారు మీరు. ఇదివరకు కూడా అరాచకాలు ఉన్నాయి, కానీ ఎవరు పోరాటానికి ముందు వచ్చేవారు కాదు. ఇప్పటికి ఒక నాయకుడు దొరికాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని జనాలు ముందుకు వస్తుంటే మీరు ఇలా చేయడం భావ్యంగా లేదు. ప్రజాస్వామ్యం ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం, అంతేగాని మాట్లాడేది మాత్రం తీయతీయటి మాటలు. మీరంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఇదంతా కూడా ఇది ఇలాగే జరిగితే మాత్రం తిరుపతి ఎలక్షన్స్ ఇంకా ఘోరంగా ఉంటాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ గారు దృష్టికి నేను తీసుకొస్తున్నాను ఈ వీడియో ద్వారా. ఇప్పటికే హిందూ పత్రిక యాజమాన్యం ద్వారా కూడా మీకు కమ్యూనికేట్ చేశాం, అలాగే ఏఎన్ఐ వారికి చెప్పాం, మిగతా అందరికీ మీడియాకి ద్వారా నేను తెలియజేస్తున్నాను. దయచేసి దయచేసి ఈ కుటుంబాలను కాపాడండి. కనీసం ఆరుగురు వచ్చి నామినేషన్ వేయడానికి ముందుకు వచ్చారు, వాళ్ళ కుటుంబాలను కానీ కాపాడపోతే ఇంకా భవిష్యత్తులో ఎలక్షన్స్ అక్కడ జరగవు. నమస్కారం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.